హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ శ్రావ్స్ బ్యూటీ అండ్ హోమ్ అందరూ ఎలా ఉన్నారండి బాగున్నారా నేను కూడా చాలా బాగున్నాను మీరు ఎలా ఉన్నారనేది తప్పకుండా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి సో గాయస్ ఒక మంచి యూస్ఫుల్ వీడియోతో ఇక్కడ నేను మీ ముందుకు వచ్చిస్తానండి ఈరోజు వీడియోలో టాపిక్ ఏంటి అంటే మీకు ఒక మంచి శారీస్ కలెక్షన్ షేర్ చేస్తానండి ఆ శారీస్ చూశారు అంటే మీరు అస్సలు వదిలిపెట్టరు అనమాట అంత బాగుంటాయండి ఆ శారీస్ అన్నీ కూడా బెనారస్ సిల్క్ శారీస్ కలెక్షన్ అని షేర్ చేస్తాను ఒక్కసారి చూసినట్లయితే అస్సలు వదిలిపెట్టరు ఆ శారీస్ మీరు ఆన్లైన్లో తీసుకోవచ్చు అండి చక్కగా మీరు వాట్సాప్ కాల్ నెక్స్ట్ వీడియో కాల్ చేసి చూసుకొని మీకు నచ్చిదైనా తీసుకోవచ్చు అనమాట ఎలాంటి డ్యామేజ్ ఏమీ కూడా రాదండి చాలా తక్కువ ఎక్కువ ప్రైస్కి మీరు రీసెల్లింగ్ చేసుకోవచ్చు బిజినెస్ చేసుకోవచ్చు ఇలాంటి మంచి ఆపర్చునిటీ మనకి ఎక్కడా రాదండి ఈ సారీస్ నేను మీకు చూపించేది ఎక్కడి నుంచో అంటే నేరుగా సూరత్ నుంచి అంటే బ పెద్ద బట్టల ఫ్యాక్టరీ నుంచి నేను మీతో షేర్ చేస్తాను అనమాట సూపర్ అంటే సూపర్ కలెక్షన్ అండి అసలు మీరు మిస్ చేసుకోవద్దు మీరు ఇంటి దగ్గర ఉండి బిజినెస్ చేసుకోవాలంటే ఇది ఒక బెస్ట్ ఆపర్చునిటీ అని నేను మీతో చెప్తానండి ఈ మధ్యకాలంలో చాలా మంది కూడా జాబ్ పరంగా ఇంటి దగ్గర ఉండి చేసుకోవాలని ఒక ఇంట్రెస్ట్ అనేది ఎక్కువగా ఉంటుంది సో మీరు ఒక మంచి బ బట్టర్ షాప్ పెట్టుకోవాలన్నా లేకపోతే ఇంటి దగ్గర ఉండే ఆన్లైన్ రీసెల్లింగ్ కానీ శారీస్ బిజినెస్ కానీ చేసుకోవాలి అనుకుంటే వాళ్ళ దగ్గర శారీసే కాదండి అన్ని రకాల క్లాతింగ్ మొత్తం కూడా ఉంటుందన్నమాట మీరు అస్సలు మిస్ చేసుకోవద్దు సూపర్ అంటే సూపర్ కలెక్షన్ మొత్తం కూడా ఇప్పుడు నేను మీతో షేర్ చేస్తానండి ఒక్కసారి ఆ వీడియో చూడండి మీరు ఏమైనా బిజినెస్ కనుక చేసుకోవాలనుకుంటే కింద నేను డిస్క్రిప్షన్లో కాంటాక్ట్ నెంబర్ ప్రొవైడ్ చేశాను ఇంకా వచ్చేసి స్క్రీన్ మీద కూడా నెంబర్స్ ఉంటాయి ఒకసారి కాల్ చేసి మీరు డీటెయిల్గా కనుక్కోవచ్చు అనమాట శారీస్ అన్నీ కూడా మీరు ఆన్లైన్లో చూసుకొని మీరు వీడియో కాల్లో చూసుకో సెలెక్ట్ చేసుకొని క్యాటలాగ్స్ మొత్తం కూడా ఇంటికి మీ ఇంటికి నేరుగా వచ్చేస్తాయండి మీరు అసలు భయపడాల్సిన అవసరం లేదు ఇప్పుడు ఆ వీడియో వస్తుంది చూసేయండి ఇది కలర్ చాలా బాగుంటుంది నేవీ బ్లూ కలర్ వస్తుంది చాలా బాగుంటుంది అండి చాలా బాగుంది ఇది కూడా ఈ బుట్ట చూస్తున్నారు ఇదంతా జర్రీ బుట్ట రావడం జరిగింది కలర్ కాంట్రాస్ట్ ఇవ్వడం జరిగింది ఇక్కడ ఇక్కడ ఉంది రెడ్ ఉంది ఒక దాంట్లో ఇలా మొత్తం మీకు ఫ్లవర్స్ అంతా కూడా ఇచ్చారు ఇదంతా కూడా చాలా బాగుంది ఫీడర్ అంటారండి దీని సో చాలా బాగుంటుంది బేస్ కూడా చూసుకుంటే చాలా అద్భుతంగా ఉంది అమ్మాయి ఒకసారి డోలా షైన్ కూడా ఉంది చూసుకోవచ్చు చాలా మంచి మెటీరియల్ ఇది ఇంకా కింద కూడా మీరు చూసుకోవచ్చు ఇక్కడ కాన్సెప్ట్ ఉంది కదా చాలా బాగుంది అవును కస్టమర్స్ అట్రాక్ట్ చేస్తుంది నమస్తే ఫ్రెండ్స్ నేను అజయ్ అజ్మీరా నుంచి నా పేరు వైష్ణవి చౌహాన్ ఈ రోజు మరొకసారి స్వాగతం పలుకుతున్నా మీకు మా యూట్యూబ్ ఛానల్ అజ్మీరా ఫ్యాషన్స్ మీద ఈ రోజు వైష్ణవి ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నాను సార్ మీ ఆశీర్వాదం వల్ల అలాగే పైవాడి దయ వల్ల నా ఆశీర్వాదం కాదు భగవంతుడి ఆశీర్వాదం ఈ అందరం కూడా ఒకరికొకరు సహాయం చేసుకుంటూ కూడా ముందుకు వెళ్తున్నాం ఇంకా ఈరోజు ఈ ప్రయత్నంలో మనం ఖచ్చితంగా కూడా కొంచెం భయంగా ఉన్నారు అందరూ కూడా సో అందరికీ కూడా మీకు చెప్తాము రిక్వెస్ట్ చేస్తున్నాను మాస్క్ ఎందుకు వేసుకొని వచ్చానంటే వీడియోలో కూడా నాకు కొంచెం ఇబ్బందిగా ఉంది ఎందుకంటే ఇక్కడ నాకు కళ్ళదలకి ఫాగ్ అది పడుతుంది అన్నమాట సో దీన్ని తీస్తున్నాను బట్ మీరు మాత్రం జా జాగ్రత్తగా ఉండి ఎప్పటి వరకు వ్యాక్సిన్ మనకి రాలేదు వ్యాక్సిన్ వేయించుకోలేదో మనం భారతదేశంలోని సో ఎందుకంటే పెద్దవాళ్ళకి ఇప్పుడు వేస్తున్నారు ప్రస్తుతం వ్యాక్సినేషన్ అది సోషల్ వర్కర్స్కి ముందు వేశారు సో చాలా సెకండ్ డోస్ కూడా అయిపోయిందండి సెకండ్ డోస్ కూడా అయిపోయింది అందరూ కూడా చాలా బాగున్నారు భగవంతుని దేవాల అందరూ నార్మల్గా ఉన్నారు ఇటువంటి ఇబ్బంది లేదు కానీ మనం మాత్రం ఎప్పుడు వ్యాక్సినేషన్ సంపూర్ణంగా పూర్తి అవ్వదో అప్పటి వరకు మాత్రం మాస్క్ ఖచ్చితంగా మనం వేసుకోవాలి కొంచెం సోషల్ డిస్టెన్స్ పాటించాల్సి ఉంటుంది సో అంతేనండి ఇంకేమీ పెద్ద ఇబ్బంది మనం ఆల్మోస్ట్ గెలుపూట అంచుల్లోకి వచ్చాము ఖచ్చితంగా మనం గెలుస్తాము అని విజయం సాధిస్తాం మీరు స్టార్ట్ చేద్దాం మనం మీరు ఏం తీసుకొచ్చారు ఈరోజు మనకి ఈ రోజు నేను మీ అందరి కోసం సిల్క్ శారీస్ తీసుకుని వచ్చాను కొత్త కలెక్షన్ వచ్చింది అలాగే మీ అందరికి వ్యూర్స్ కోసం శాంపిల్స్ కూడా తీసుకుని నేను వచ్చాను ఈ రోజు ఇంకా బనారస్గులో మనకి ఇక్కడ మహారాష్ట్రలోని ఉంటే ప్యాట్ని సారీస్ అంటారు అవును ఇంకా మనం ఒరిస్సాకి వెళ్తే సంబల్పురి చీరలు అంటారు వీటిని ఇవన్నీ కూడా హ్యాండ్లూమ్ చీరలు అండి ఇవన్నీ సో హ్యాండ్లూమ్ చేతి చేతి పనితనంతో చేయిస్తారు ఆ మిషన్ మీద సో మేము ఏం చేస్తామంటే అండి ఇక్కడ ఈ మొత్తం కూడా అవి అండి కానీ ఇవి చేతితో కాదండి మెషిన్తో చేయడం జరుగుతుంది అనమాట సో మెషిన్ ద్వారా బయటకు వస్తే చేత్తో చేసేవి ఖచ్చితంగా ఒక ఏడు నుంచి ఎనిమిది రోజులు ఒకటైతే కనుక ఇది మేము ఏవైతే తయారు చేస్తున్నామో ఇది మీకు ఒక రోజులోని ముప్పై నుంచి నలభై ఒక మిషన్ నుంచి బయటకు వస్తాయండి సో దానివల్లే దీని కాస్ట్ కొంచెం తక్కువ ఉంటుంది మీకు బయటతో కంపేర్ చేస్తే కనుక చేతితో చేసేది చాలా పదివేలు పదిహేను వేలు పాతిక వేలు ఉంటూ ఉంటాయి ఒక్కొక్క దానికి హ్యాండ్లూమ్ సారీ కానీ మన దగ్గర చాలా చాలా మంచి రీజనబుల్ రేంజ్లో మీకు అందించడం జరుగుతుంది సో వైష్ణవి మనం ఎక్కువగా టైం వేస్ట్ చేయకుండా మొదలు పెడదాం చీరల కోసం చూద్దాం ఏమున్నాయి ఈరోజు సార్ చెప్పినట్టు నేను ఇప్పుడు కొత్త సిల్క్ శారీస్లో లేటెస్ట్ అప్డేట్స్ తెచ్చాను అది మీ అందరికీ నేను ఇప్పుడు చూపించాలనుకుంటున్నాను ఇది చూడండి వావ్ వావ్ చాలా బాగుంది ఇది జరీతో వచ్చింది మంచి కాంబినేషన్లో వచ్చింది ఇది చా వావ్ చాలా బాగుంది మీరు దీన్ని ఇలా తిప్పితే బాగుంటుంది ఎందుకంటే వ్యూవర్స్కి కనిపిస్తుంది ఆ డిజైన్ అంతా కూడా ఆ కింద ఫాల్ కూడా చాలా బాగుంది బాగుంది వావ్ వావ్ పళ్ళు కూడా చాలా చక్కగా ఉందమ్మా పళ్ళు కూడా చాలా మంచి పళ్ళు పళ్ళు కూడా చాలా బాగుంది అలాగే బోర్డర్ బాగుందమ్మా డిజైన్ కూడా చాలా బాగుంది సార్ చూడొచ్చు కూడా టోన్ ఫ్లవర్స్ ఇవ్వడం జరిగింది కాంట్రాస్ట్ ఇవ్వడం జరిగింది జెరీ కామన్ గా ఉంచడం జరిగింది సో దీని వల్ల మీరు ఎన్ని కలర్స్ చూసినా కూడా అందులో ఒక ఫ్లవర్ ఒక టోన్ టు టోన్ ఉంటుంది బేస్ కలర్ లో ఉంటుంది మిగతా కలర్స్ అన్ని కూడా మీకు ఒక ఫ్లవర్ కాంట్రాస్ట్ లో వస్తుంది అనమాట జరీ కామన్ ఉంటుంది ఈ చాలా చాలా సాఫ్ట్గా ఇలిచి ఇలిచి అండి ఇలిచి ఇలిచి సిల్క్ ఇది బేస్ ఇలిచి సిల్క్ ఇవ్వడం జరిగింది చీర చూసుకుంటే జెర్రీ వల్ల లుక్ మొత్తంగా కూడా చాలా అద్భుతంగా ఉంది ఇది మీరు చూడొచ్చు బ్లౌజ్ కూడా మీరు చూసుకోవచ్చు మొత్తం జెర్రీ వర్క్ ఇవ్వడం జరిగింది కటింగ్ కూడా మీకు అవుతుంది ఇది సో రెండు వేపులా కూడా మీకు పట్టీలో వస్తుంది అవును సార్ ఈ ఫ్యాబ్రిక్ ఉంది కదా ఒక పీస్ ఇవ్వడం జరిగింది ఒక బ్లౌజ్ ఓకే ఓకే వెరీ గుడ్ వెరీ గుడ్ చాలా బాగుంది మొత్తం చీర ఏదైతే ఉంటుందో మీకు సిక్స్ మీటర్స్ వరకు ఉంటుంది ఇందులో వేరే వేరే కట్స్ వస్తాయండి నేను మీకు చెప్తాను అది కూడా సో కొన్ని ఆరు ముప్పై ఉంటుంది కొన్ని ఆరు ఉంటాయి సో బ్లౌజ్ కూడా ఇంక్లూడెడ్ ఉంటాయి కొన్ని ఏంటంటే విత్ బ్లౌజ్ కూడా ఇంక్లూడెడ్ ఉంటాయి అనమాట ఇది వైష్ణవి ఒకసారి అట్లాగా ఉంది వా వా మ్యాచింగ్ ఇవ్వడం జరిగింది ఇది చూడండి ఒకసారి నేను మీకు ఇప్పుడే చెప్పాను ఒక ఫ్లాట్ టోన్ టూ టోన్ ఉంటుందని రెండోది కాంట్రాస్ట్ ఉంటుందని చాలా అద్భుతం ఉండే బ్యూటిఫుల్ గా ఉన్నాయి ఆ ప్రింట్స్ అన్ని కూడా చాలా బాగున్నాయి సిక్స్ కలర్స్ ఉన్నాయి అండి మేము సింగిల్ పీస్ ఎప్పుడు ఇచ్చేది ఉండదండి హండ్రెడ్ పర్సెంట్ బిజినెస్ ఎవరైతే చేయాలనుకుంటారో వాళ్ళే మాతో కలిసి ప్రయాణం చేస్తారండి మీరు కొత్తగా వ్యాపారం చేయాలనుకున్నా సరే ఆల్రెడీ మీరు డీలర్ అయ్యి ఉండొచ్చు రిటైలర్ అయ్యి ఉండొచ్చు హోల్సేలర్ అయ్యి ఉండొచ్చు మీరు మాతో డైరెక్ట్గా కలిసి చేయొచ్చు కన్స్యూమర్కి మనం అమ్మవండి ఎందుకంటే కన్స్యూమర్కి మేము చేస్తున్నాం ప్లాన్ చేస్తున్నాం బట్ చైన్ చేద్దాం అనుకుంటున్నాం అజ్మీరా రిటైల్ ప్రైవేట్ లిమిటెడ్ అని లక్నోలోని మొన్న స్టార్ట్ చేసాము ఒక స్టోరు సో ఆ చైన్ ఒకవేళ కంటిన్యూ చేయాలనుకునే యోచనలో ఉన్నాము సో అప్పుడు మీరు డెఫినెట్గా కూడా మాతోని కలిసి నడవచ్చు డెఫినెట్గా అలా మీ దగ్గరకి చేరే అవకాశం ఉంటుందండి ఓకే మీరు కూడా దేవుడిని ప్రార్థించండి అలాంటి ఒక రోజు రావాలని త్వర త్వరగా మేము కూడా మీ దగ్గరికి రావాలని మేము కూడా కోరుకుంటున్నాం ఇంకా వా ఇది కూడా మొత్తం బెనారస్ లాగే ఉందండి మొత్తం అంతా కూడా ఇది చూడండి ఒకసారి ఇది కలర్ కూడా చాలా బాగుంది నేబీ బ్లూ కలర్ వచ్చింది వెరీ గుడ్ చాలా బాగుంది ఇది పీస్ కూడా ఇది బుట్ట ఏదైతే మీరు చూస్తున్నారో మొత్తంగా జెర్రీ బుట్ట అండి కలర్ కాంట్రాస్ట్ ఇవ్వడం జరిగింది మీకు ఇక్కడ ఎల్లో ఉంది ఒక దాంట్లో రెడ్ ఉంది సో ఇలా మీరు కూడా చూసుకుంటే ఫ్లవర్స్ అన్ని ఏవైతే ఇవ్వడం జరిగిందో త్రీ ఫీడర్ అంటారండి ఇది అంటే త్రీ ఫీడర్ అంటే త్రీ ఫీడర్ అంటారు ఈ వర్క్ ని సో త్రీ కలర్స్ థ్రెడ్ వాడతారు జెర్రీ ఆరెంజ్ ఇంకా రెడ్ సో చూడడానికి చాలా బాగుంది చూడండి జెర్రీలోని గొప్పతనం ఏంటంటే ఒరిజినల్ జెర్రీ అండి ఇది సో ఒక జెర్రీలో లుక్ ఏదైతే ఉంటుందో థ్రెడ్ వస్తుందండి థ్రెడ్తోనే అలాంటి ఒక లుక్ ఈ ఆ షైన్ చూసారా మీరు ఎలా వస్తుందో ఇది ప్యూర్ జెర్రీలోనే వస్తుంది అనమాట ఇది ఇక్కడ మీరు చూసుకుంటే ఒకసారి నేను తీసి కూడా మీకు చూపిస్తాను ఆ ఫీల్ మీకు కలిసి తెలుస్తుంది ప్యూర్ జెర్రీ థ్రెడ్ కాదు జెర్రీ జెర్రీ చాలా కాస్ట్లీ ఉంటుందండి థ్రెడ్ అయితే కొంచెం అణగినట్టుగా ఉంటుంది ఇంత అద్భుతమైన లుక్ చెప్పాలంటే లేయర్ లేయర్లుగా కనిపిస్తుంది అవును అంటే మనకి మామూలు దానికన్నా లేయర్ లా కనిపిస్తుంది ఒకదాన్ని అవునవునండి కరెక్ట్ కరెక్ట్ ఇది చూడండి ఒకసారి వైష్ణవి చూడండి బ్లౌజ్ ఉంది కదా ఇది చాలా మంచి బ్లౌజ్ వచ్చింది ఇది మొత్తం బ్లౌజ్ అంతా కూడా జర్రి బుట్టీస్ ఇవ్వడం జరిగింది చిన్న చిన్నవి బయట చూస్తే బోర్డర్ వచ్చింది వైష్ణవి మీ రోజు చీరలు అయితే చాలా మంచిగా తీసుకొచ్చారు నాకైతే చాలా బాగా నచ్చింది మరి మా వ్యూవర్స్ చెప్పాలి వాళ్ళకి ఎలా అనిపించింది అనేది మీద డిపెండ్ అయి ఉంటుంది కదా అవును ఒక్కొక్కటి కరెక్ట్ గా చెప్పారు మీ ఏరియాలో ఉంటారు మీరు ఏ స్టేట్ లో ఉంటారు ఆ కస్టమర్స్ ఏ నచ్చుతుంది దాన్ని బట్టి కూడా ఆధారపడి ఉంటుంది అనమాట అవును సార్ సార్ మనం ఇప్పుడు అయితే నెక్స్ట్ శాంపిల్ ని చూసేద్దాము చూడండి సార్ ఇది బ్లౌజ్ వైష్ణవి నాకు తెలిసి ఇది పళ్ళు ఇది లోపల వస్తుంది ఇది ఇది చూపించండి ఒకసారి చూపించాను ఇలా ఇలా చూపించండి ఒకసారి ఇది పళ్ళు అండి మనం చూసినట్లయితే ఇది కూడా త్రీ లేయర్స్ కనిపిస్తున్నాయి ఫస్ట్ లేస్ ఇచ్చారు తర్వాత పెద్ద అంచు ఇచ్చారు అలాగే మళ్ళీ చూసినట్లయితే లేసిచ్చారు ఏంటంటే ఇది పళ్ళు ఏవైతే ఉంటుందో వేరే వేరే ప్యాటర్న్స్ వస్తాయి అనమాట కొంత సిల్కి ప్యాటర్న్ వస్తుంది కొంత ఓపెన్ ప్యాటర్న్ వస్తుంది సో ఇది ప్యాక్డ్ అనమాట మీరు చూడొచ్చు పైన పళ్ళు అంతా కూడా అలా ప్యాక్డ్ బోర్డర్ వస్తుంది ఎక్కడైనా బోర్డర్ ఓపెన్ అయి ఉంటుంది సో ఇది ప్యాక్డ్ పళ్ళు అంటారు అనమాట సో దీన్ని ఇది కూడా మంచి లుక్ వస్తుంది బాక్స్ లా వస్తుంది అనమాట ఇది అలాగే మనం ఈ బాడీ కూడా చాలా బుట్టేస్ మొత్తం బోర్డర్ అంతా కూడా మీరు చూస్తున్నారు కింద సైడ్ చూస్తున్నారు ఆ పాట్లీ బోర్డర్ వచ్చింది అది కొంచెం లావుగా అనిపిస్తుంది మీరు చూస్తారు కదా ఇది ఏదైతే మీరు చూస్తున్నారో పైన మాతా పట్టి అంటారు ఇది ఇది కూడా కొంచెం చిన్న పట్టి వస్తుంది చిన్న బోర్డర్ వస్తుంది బ్లౌజ్ మాత్రం చాలా హెవీ హెవీ కనిపిస్తుంది అవునవును చాలా మంచి బ్లౌజ్ ఇచ్చారు రెండు వైపులా కూడా ఇంకా మీరు ఏది కావాలంటే అది యూజ్ చేసుకోవచ్చు మీరు ఇలా నడుంపైకి ఈ చిన్న పట్టి వేసుకోవచ్చు మీరు టైలర్కి చెప్పొచ్చు అదనుగుణంగా మీరు రెండు వైపులా కూడా ఈ పట్టీలు రావాలి పైన ఏదో ఒక చేతులకు వేరే పట్టీలు రావాలంటే అలా కూడా మీరు చెప్పొచ్చు వేసుకోవడం చాలా ఈజీ అండి ఇది సో మీకు ఒక తొంభై సెంటీమీటర్ల బ్లౌజ్ కూడా ఉంది సరిపోతుంది అవును సార్ ఇప్పుడు మనం నెక్స్ట్ శాంపుల్ దగ్గరికి వెళ్తున్నాం ఓకే సార్ ఈ కలర్ కాంబినేషన్ చాలా బాగుంది కదా ఇది చీకు అండి చీకు నాకు తెలిసి చీకు రెడ్ కలర్ కాంబినేషన్ ఇది వావ్ బేస్ చాలా బాగుంది బేస్ చాలా బాగుంది ఇది ఇది డోలా డోలా చాలా మంచి మెటీరియల్ ఇది అండ్ జాలు కూడా కింద ఏదైతే ఉందో ఇది కూడా చాలా బాగుంది కాన్సెప్ట్ ఉంది కదా చాలా బాగుంది అవును మొత్తం పార్ట్లీలో వచ్చింది కింద చూసుకుంటే అవును సార్ కాంట్రాస్ట్ ఫ్లవర్స్ ఇవ్వడం జరిగింది చిన్న అప్ ఇచ్చారు కాంట్రాస్ట్లో కూడా మీకు చూస్తే కనుక మొత్తం అంతా కూడా జెర్రీ వర్క్ వచ్చింది ఈ బ్లౌజ్ కూడా కాంట్రాస్ట్గా వచ్చింది ఇది కూడా మంచి పళ్ళు సేమ్ కలర్ పళ్ళులో వస్తుంది అనమాట చాలా రెండు వేపులో కూడా పట్టి వస్తుంది చాలా మంచి మెటీరియల్స్ ఎంత సాఫ్ట్గా ఉందో ఇది ఇంకా ఇంకా వైష్ణవి సార్ ఇప్పుడు మనం ఒకసారి క్యాటలాగ్ గురించి మాట్లాడుకుందాం ఒకసారి మీకు రెడ్ తోని రామా కాంబినేషన్ వచ్చింది బ్లూ తోని రాణి వచ్చింది ఆరెంజ్ తో రెడ్ వచ్చింది ఇంకా రామాతో బ్లూ వచ్చింది తోని రెడ్ వచ్చింది మంచి కాంబినేషన్ అండి ఇది అంతా కూడా చాలా బాగుంది కాంబినేషన్ చూస్తే చాలా చాలా బాగుంది దట్ మీన్స్ ఇది ఫైవ్ ఓకే సెట్ ఇలాంటి డిజైన్స్ చాలా మంది దగ్గర ఉన్నాయన్నమాట ఇది ఒక డిజైన్ మీకు చూపించడం జరిగింది మీకు మొత్తం కలెక్షన్ కావాలనుకుంటే మీరు డెఫినెట్ స్క్రీన్ పైన ఉన్న నెంబర్కి కాల్ చేయొచ్చు అండ్ మీకు డీటెయిల్స్ అన్ని కూడా అడగచ్చు డిస్క్రిప్షన్లో కూడా మీకు ఉంటుంది అన్నీ కూడా మీకు అందుబాటులో ఉంటాయనమాట వాట్సాప్లో కూడా మెసేజ్ చేయొచ్చు అలాగే మన టెలిగ్రామ్ లో కూడా మెసేజ్ చేయొచ్చు అలాగే వీడియో కాల్ చూసి మన కలెక్షన్స్ అన్ని కూడా మీరు చూడవచ్చు ఇంకా మీరు ఒకవేళ ఎప్పుడైనా ఏ చాలామందికి సందేహం ఉంటుంది వీడియోలో నేను చూస్తానే దొరకలేదు అనుకుంటారు మీరు ఏం చేయాలంటే డెఫినెట్గా మీరు వీడియో చూస్తున్నప్పుడు ఇది ఏ రోజు ఈ వీడియో మనం రిలీజ్ చేసాం ఆ డేటు మీరు ఏ రోజు నాకు ఫోన్ చేశారు ఆ డేట్ డిఫరెన్స్ ఒకసారి చూడండి ఇమీడియట్గా చేస్తే అది ఉంటుందండి ఆ స్టాక్ ఉంటుంది మీరు నెల తర్వాత చేస్తారనుకోండి సో డెఫినెట్గా ఆ స్టాక్ ఉండకపోవచ్చు డెఫినెట్గా సో దాన్ని బట్టి వేరేది ఉండొచ్చు ఆ ప్లేస్ లోని సార్ కొత్త స్టాక్ అలాగే కొత్త స్టాక్ ఎప్పుడు వస్తుంటుంది చేంజ్ అవుతుంటుంది వావ్ ఈ మోనా సిల్క్ చాలా బాగుంది అమ్మా ఇది కూడా చాలా బాగుంది ఇది ఓహో కలర్ కూడా చాలా బాగుంది లైట్ కలర్ వచ్చింది ఇది వావ్ ఇది స్లబ్ మీద వచ్చింది మీరు చూసారా స్లబ్ మీద చీర మీద స్లబ్ లోని మీకు కనిపిస్తుంది ప్లస్ జెర్రీ వర్క్ ఏదైతే నేను ఇంత ముందు చెప్పుకున్నానో ఆ జెర్రీ థ్రెడ్ వాడడం జరుగుతుందో ఆ జెర్రీ కాదండి ఇది థ్రెడ్ అండి ఇది మీరు చూసుకోవచ్చు ఎంత అప్ గా కనిపిస్తుంది మీకు సోబర్ మెటీరియల్ అండి ఇది చాలా బాగుంది చాలా బాగుంది సూపర్ గా ఉంది బ్లౌజ్ ఇది ఇది బోర్డర్ ఇది ఇక్కడ దాని పైన కూడా పట్టి వచ్చింది మీకు బ్లౌజ్ పైన కూడా ఇంకా చీరను చూసుకోవాల్సిన అవసరం లేదు ఈ చీరలన్నీ కూడా నేను మీకు చెప్తాను మీరు ఎక్కడ మిల్ పైన ఎక్కడ పై నుంచి కలరింగ్ వేసే అవకాశం లేదు ఇది ఏ కలర్ థ్రెడ్ వాడతారో ఆ థ్రెడ్ వల్ల మీకు ఆ లుక్ వస్తుంది అనమాట మిషన్ మీద డైరెక్ట్గా థ్రెడ్ పడుతుంది ఆ బయటకు ఏదైతే వస్తుందో అది మొత్తంగా కూడా అదే అదే కలర్తో బయటకు వస్తుంది అనమాట సో ఫినిష్ చేయడం ఒకటి ఉంటుంది బ్యాలెన్స్ వైష్ణవి వీడియో పెద్ద చేయకుండా సార్ మీకు ఇంకో క్వశ్చన్ చెప్పండి చెప్పండి వ్యూవర్స్ మన వీడియోస్ చాలా రోజుల నుంచి చూస్తూ ఉన్నారు కాబట్టి అడుగుతున్నాం మనం కొత్తగా బిజినెస్ చేస్తున్నా వాళ్ళు ఫర్దర్గా ఒక స్టెప్ వేస్తారు కానీ అందులో ప్లానింగ్ అనేది ఎంత ఇంపార్టెంట్ ప్లానింగ్ ఎలా చేస్తే బాగుంటుందండి కస్టమర్స్ బిజినెస్ చేయాలంటే ఖచ్చితంగా నేను చెప్తాను నేను ప్రతిదీ కూడా అంటారండి ఏది కూడా ప్లానింగ్ లేకుండా కూడా అవ్వదు ప్లానింగ్తోని ఏదన్నా మనం ముందుకు వెళ్ళాలి కానీ ఈ బిజినెస్లో ఏంటంటే అండి ఒక గొప్ప విషయం ఏంటంటే దీనికి ఈ వ్యాపారం చేయడానికి పర్టికులర్గా ఏ ప్లాన్ చేయాల్సిన అవసరం లేదు ఆడవాళ్ళు ఎవరైతే చూస్తున్నారో ఇంట్లో మీరు ఖచ్చితంగా కూడా ఇరవై నుంచి ముప్పై వేలు డబ్బులు పట్టుకుంటే ఇక్కడ నుంచి స్టాక్ తీసుకుని వెళ్ళొచ్చు బిజినెస్ స్టార్ట్ చేయొచ్చు సో ఏం ప్లానింగ్ అవసరం లేదమ్మా అండ్ ముఖ్యంగా ఎక్కువ ప్లాన్ చేస్తే కనుక పది మందిని అడిగితే పది మంది చెప్తారు ఎందుకు ఒక మంచి ఐడియా ఏదైనా మీ మైండ్లో వచ్చింది ఏదైనా మీరు దాన్ని ఒక చెత్తలో పడేస్తారనుకుంటే డస్ట్బిన్లోని వేస్ట్ అయిపోతుంది ఎందుకంటే ఒక పది మందిని అడిగేటప్పుడు ఐదుగురు వద్దని చెప్తారు ఐదుగురు చేయండి అని చెప్తారు సో మన ఐడియా పోతుంది అనమాట సో ముందుగా మనం ఎక్కువ అడగాల్సిన అవసరం లేదు ఎవరికి మీ మైండ్లో ఒక ఆలోచన వచ్చింది ఏదైనా వ్యాపారం చేయాలని ఇమీడియట్గా యాక్షన్ తీసుకోండి ఒక బిల్డింగ్ మొత్తం కట్టాలంటే ముందు ఆలోచిస్తే అయిపోదండి నేను ఈ రెండిటికలైనా పెట్టాలి అప్పుడు అది నేను కొంత చేశాను ప్రయత్నం చేశాను అప్పుడు ఆటోమేటిక్గా బిల్డింగ్ వస్తుందండి ముందుకు వెళ్తారు లైఫ్లో మీరు కూడా సో నేను అదే చెప్తాను బిజినెస్ ఇదే సీక్రెట్ అండి వైష్ణవి అడిగారు మీకు కూడా అదే డౌట్ ఉండొచ్చు కమెంట్స్లో కూడా పెట్టొచ్చు ప్లానింగ్ ఏం చేయాలని ఏమీ ప్లానింగ్ అవసరం లేదండి సింపుల్గా ఈజీగా చేసుకోవచ్చు ఈజీగా ఎటువంటి శ్రమాలు లేకుండా ఇంట్లో కూర్చొని ఇంట్లో ఆడవాళ్ళు ఎవరైతే చదువుకోలేదో ఎవరైతే ఎక్కువగా లోకజ్ఞానం కూడా లేదో మీరు కూడా వ్యాపారం చేసుకోవచ్చు హ్యాపీగా కూడా చాలా బాగా చెప్పారు సార్ చెప్పండి ఫస్ట్ ప్రశ్న యొక్క సమాధానం అయిపోయింది మనం ప్లానింగ్ చేసేసాం అలాగే అన్నీ కొనేసాం అంటే షాప్ పెట్టాలంటే ఎలాంటి ప్లేస్లో పెడితే బాగుంటుంది కొంతమంది కస్టమర్స్ ఉంటారు వాళ్ళు ఎలా చేస్తారంటే వాళ్ళు బహుశా మన పక్కింట్లోనే ఏదైనా కొట్టు ఉంటే బాగుంటుంది అక్కడే కొనుక్కోవచ్చు అన్న వాళ్ళు ఉంటారు సో కొంతమంది అలాగే ఇంట్లోనే చేయాలని అనుకుంటూ ఉంటారు సో ఎలాంటి ప్లేస్ సెలెక్ట్ చేసుకుంటే బాగుంటుంది నేను ఎప్పుడు ఒకే విషయం చెప్తానండి మీరు కొత్తగా వ్యాపారం చేస్తున్నారు ఇంట్లోంచి వ్యాపారం మొదలుపెట్టారు సో ఏమీ చూడాల్సిన అవసరం లేదండి మీ ఇంట్లోనే సరిపోతుంది బెస్ట్ ప్లేస్ ఒక ముప్పై వేలు పెట్టి సరుకు పట్టుకెళ్ళండి చక్కగా కూడా మీరు ఇంట్లోంచి వ్యాపారం స్టార్ట్ చేసుకోవచ్చు కానీ మీరు ఒకవేళ బడ్జెట్ ఎక్కువైంది పెద్ద లాజ్కీలో పెట్టాలనుకుంటున్నారు ఒక లక్షల్లో పెట్టాలనుకుంటున్నారు అప్పుడు నేను చెప్తాను మీకు డెఫినెట్గా కూడా ఒక ఎలాంటి ప్లేస్లో పెట్టాలంటే ఎక్కడ అంటే ఆల్రెడీ మీకు జనం ఫ్లోటింగ్ ఉన్నది ఎలా అంటే బ్యూటీ పార్లర్స్ ఉంటాయి అటువంటి చోట మీకు అనుకో వస్తుంటారు మా ఇంట్లోంచి పెట్టాలనుకుంటాను బ్యూటీ పార్లర్ కూడా ఉంది అంటుంటారు నేను ఒకటే చెప్తాను మీరు బ్యూటీ పార్లర్ షాప్ ఉంటే మీరు ఇంట్లోంచి వ్యాపారం చేయకండి మీరు అక్కడే ఇక చిన్నగా ఒక క్యాబిన్లా పెట్టుకొని అక్కడ మొదలు పెట్టండి డెఫినెట్గా కూడా వెళ్తుంది ఎందుకంటే ఆల్రెడీ మీకు ఉన్నారు జనాలు ఉన్నారు ఫ్లోటింగ్ ఉంటుంది సో ఇది ఒక ఆపర్చునిటీ అండి ఎక్స్ట్రా మీకు చేయడానికి ఎవరైతే కొంతమంది టైలరింగ్ చేయడానికి వెళ్తుంటారు సో వాళ్ళకి కూడా ఇది చాలా చక్కగా ఉంటుంది సో ఈ ఈ ఆడవాళ్ళకి సంబంధించి ఏదైతే ప్రోడక్ట్ ఏదైతే ఉంటుందో ఇది ముఖ్యంగా మీరు లేడీస్ రిలేటెడ్ ఏదైనా సరే చేస్తే కనుక దీనికి ముందు దానిలో ఇది కలిపి చేయడానికి ట్రై చేయండి హ్యాపీగా కూడా మీరు అభివృద్ధి చెందుతారు ఎటువంటి సార్ చాలా సింపుల్ గా చాలా చక్కగా అన్ని ఎక్స్ప్లెయిన్ చేశారు మనం ఏదైనా ప్లేస్ లో షాప్ పెట్టాలనుకుంటే ఆ షాప్ అందరికీ కనిపించేలా ఉండాలి అలాగే ఏంటంటే చాలా మంది ఎక్కడైతే రద్దీగా ఉన్న ప్లేస్ లో పెట్టినా సరిపోతుంది దానికోసం బాగా సక్సెస్ అయ్యే ఛాన్స్ ఎక్కువ ఉంటాయి అది నేను చెప్పేది బిజినెస్ ఎటువంటిది అంటే మీరు ముప్పై వేలు పట్టి సరుకు పట్టుకెళ్ళారు ఏ ఒక్కసారి అవుతుంటుంది కానీ ఒక్కొక్క కస్టమర్ ఎవరైతే ఉంటారో మీరు ఒకేసారి తీసుకొని వెళ్ళొచ్చు నా దగ్గర కొంతమంది వస్తుంటారు కొన్ని వేలకు ఒకేసారి పట్టుకెళ్తుంటారు ఏడు రోజుల ముందు ఒక ఆయన పట్టుకెళ్ళాడు మళ్ళీ పదో రోజు వచ్చాడు మళ్ళీ సార్ నాకు మళ్ళీ సేల్ అయిపోయాయండి అని అదే అదేలా సేల్ అయ్యింది నేను అడిగాను కానీ ఆయన లేదండి మీరే వాళ్ళు పెళ్ళే ఉంది పట్టుకుపోయారు అని సో అలా జరుగుతుందండి మంచి బిజినెస్ ఇది సో మీరు ఏంటంటే జనరల్గా ప్రతిసారి అలా అవుతుందని కాదు బట్ ముఖ్యంగా ఈ ప్రోడక్ట్ ఎటువంటిది అంటే ఎవరైనా సరే ఒకేసారి సేల్ అయిపోవచ్చు మనకి ఎలాంటి కల్చర్లో ఉన్నా అంటే ఇచ్చిపుచ్చుకోడాలు కూడా చీరలు కొంటూనే ఉంటారు అందరూ కూడా యానివర్సరీ కానీ బర్త్డే కానీ లేదా వేరే ఫంక్షన్ అవ్వచ్చు సో ఇంటికి చుట్టాలు రావచ్చు సో ఎక్కడైనా ఎవరికి ఇవ్వడానికి ఉంటుందండి సో చాలా మంచి బిజినెస్ అండి ఇది సో ఎక్కువ టైం వేస్ట్ చేయకుండా ఐటమ్స్ చాలా ఉన్నాయి టైంని గౌరవించాలి కాబట్టి ఒకసారి మీకు చూపిస్తాము నువ్వు మీకు నచ్చిందని అనుకుంటున్నాం మేము ఏవైతే చూపిస్తున్నామో ఏమైతే చెప్తున్నామో అన్నీ కూడా మీకు నచ్చుతున్నాయని అని అనుకుంటాం సో ఒకసారి మీరు ఇది కూడా అబ్జర్వ్ చేయండి క్లియర్గా ఈ ఈ శారీ కూడా మీకు చూపిస్తున్నాను ఆ భగవంతుని దేవాల మీకు అందరికీ కూడా మేము అర్థమయ్యేలా చెప్తున్నాం అనుకుంటే ఇది కూడా లీచెస్ సిల్క్ అమ్మా ఇది ఒకసారి చూడు లీచెస్ సిల్క్ లీచెస్ సిల్క్ యొక్క టెక్స్చర్ ఉంటుంది చాలా చాలా ఇవి లేయర్స్ వస్తాయి చాలా బాగుంటుంది ఈ ప్లీట్స్ ఏంటంటే ఒక గట్టిగా ఉన్నది ప్లీట్స్ ఓపెన్ అయిపోతాయి అనమాట సాఫ్ట్ గా ఎప్పుడైతే ఉంటుందో మీరు ఇలా పట్టుకొని చూస్తే మీకు అర్థం అవుతుంది దీని వల్ల మీకు ఫ్లీట్స్ ఏవైతే ఉంటాయో బాగా నిలబడతాయి అనమాట బ్రాడ్ కూడా చాలా సింపుల్ గా అవును 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 ఇంకా చెప్పాలంటే ఇది కాంట్రాస్ట్ బ్లౌజ్ ఇవ్వడం జరిగింది బ్లౌజ్ ఇది మొత్తంగా బుట్టీస్ కూడా ఇవ్వడం జరిగింది ఇది కూడా సేమ్ కాన్సెప్ట్ ఉన్న ఇచ్చారు చాలా ఇంకో వైపమ్మ సింపుల్ గా అవును అవును సో ఇలా మనం చాలా ఉన్నాయండి ప్రొడక్ట్స్ మన దగ్గర అవైలబుల్ గా ఉన్నాయి సో నేను మరొకసారి మీకు చెప్తాను స్క్రీన్ పై నంబర్ ఇవ్వడం జరిగింది ఆ నెంబర్కి కి కాల్ చేయొచ్చు మీరు హాయ్ అని మెసేజ్ పెట్టొచ్చు మీకు మొత్తం డీటెయిల్స్ అన్నీ కూడా మా టీం అందిస్తారనమాట సో మీరు ఆల్రెడీ రిటైలర్ అనుకుంటే మీకు తెలుసు ఇక్కడ ఆర్డర్ డైరెక్ట్గా కూడా ఇవ్వచ్చు లేదు మీరు కొత్తగా వ్యాపారం స్టార్ట్ చేయాలనుకుంటున్నారు సో ఒకే విషయం అంటే ఏమాత్రం ఇబ్బంది లేదు ఒక్కసారి విజిట్ చేయండి ఒకసారి విజిట్ చేశాక మీరు తర్వాత ఆన్లైన్ మీరు ఆర్డర్స్ చేయొచ్చు ఎటువంటి ఇబ్బంది లేకుండా వైష్ణవి ఏమైనా చెప్పాలనుకుంటున్నారా మన వాళ్ళకి అవును సార్ చెప్పాలంటే మీరు చాలా చాలా మంచి ఇన్ఫర్మేషన్ ఇచ్చారు ఈరోజు చాలా బాగా చెప్పారు బిజినెస్ గురించి అలాగే చాలామంది ఇంట్లోనే ఉండి బిజినెస్ చేయాలన్న వాళ్ళకి చాలా ఉపయోగంగా ఉంటుంది ఒకవేళ వ్యూర్స్ మీకు ఈ వీడియో కనుక నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి సార్ షేర్ కూడా చెప్పి ఇంకా ఎవరైనా మీకు ఫ్రెండ్స్ ఉన్నారు ఎవరికైనా కొంచెం అవసరం ఉంది బిజినెస్ చేయాల్సిన అవసరం ఉంది మనసులో కోరుకుంది షేర్ చేయండి అందరితో కూడా మనం కలిసి ప్రయాణం చేయాలి సబ్స్క్రైబ్ కూడా చేయమనండి బెల్ ఐకాన్ ప్రెస్ చేయడం మర్చిపోకూడదు చెప్పండి నెక్స్ట్ వీడియో కూడా నోటిఫికేషన్స్ మీకు వస్తాయి ఫస్ట్ సో ఇంకో విషయం కామెంట్లో చెప్పండి మీకు ఏం చూడాలనుకుంటున్నారు అనేది అవును సార్ వైష్ణవి ఇంకా మనం సెలవు తీసుకుందామా సార్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్